తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేయిస్తోంది దీంతో మహిళలు వ్యాపారాలు కుటీర పరిశ్రమల ఏర్పాటు ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు దేశవ్యాప్తంగా డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళలు పొదుపు చేసేలా ప్రోత్సహిస్తోంది ఆంధ్రప్రదేశ్లోని స్వయం సహాయక సంఘాలు దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్నాయి దేశవ్యాప్తంగా స్వయం సహాయక బృందాలపై నాబార్డ్ రూపొందించిన నివేదికలో ఏపీ మహిళలు సాధించిన ఘనతలు వెల్లడయ్యాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో ఏపీకి చెందిన స్వయం సహాయక సంఘాలు పొదుపులో దక్షిణాది రాష్ట్రాల్లో నెంబర్ వన్గా నిలిచాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి వచ్చేసరికి ఏకంగా దేశంలోనే టాప్ ప్లేస్ సాధించాయి స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలు పొదుపు పెంచడంలోనే కాదు అప్పులు తగ్గించుకోవడంలోనూ ముందున్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘాల పొదుపు ఏకంగా నాలుగు వేల నూట యాభై మూడు పాయింట్ మూడు ఏడు కోట్ల మేర పెరిగింది ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పొదుపులో ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం అలాగే అప్పులు కూడా ఐదు వేల తొమ్మిది వందల నలభై పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల మేర దిగి వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల క్రెడిట్ లింకేజీ అరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఉండగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో అరవై తొమ్మిది పాయింట్ ఒకటి రెండు శాతానికి పెరిగినట్లు నాబార్డు నివేదికలో పేర్కొంది ఆంధ్రప్రదేశ్లో పది లక్షల యాభై ఎనిమిది వేల పొదుపు సంఘాలు ఉండగా అన్నింటికీ కలిపి పదివేల తొమ్మిది వందల ముప్పై మూడు పాయింట్ సున్నా నాలుగు కోట్ల పొదుపు సొమ్ము ఉంది అలాగే నాలుగు లక్షల పదహారు వేల ఆరు వందల ఇరవై ఒక్క స్వయం సహాయక సంఘాలకు పద్నాలుగు వేల ఆరు వందల తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల మేర బ్యాంక్ రుణాలు ఉన్నాయి ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే డ్వాక్రా సంఘాల పొదుపు పెరగడంతో పాటు అప్పులు కూడా తగ్గినట్లు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్ ఆసరా చేయుత పథకాల వల్ల మహిళల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయడం వల్ల ఆ డబ్బుతో డ్వాక్రా రుణాల వాయిదాల చెల్లింపు సులభతరమైనట్లు చెబుతున్నారు ప్రస్తుత ప్రభుత్వం అధికారులకు వచ్చిన తరువాత ఒక విడతలో ఎనభై ఏడు పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది మహిళలకు ఆరు వేల ఏడు వందల తొంభై రెండు పాయింట్ రెండు ఒక్క కోట్లు నేరుగా వారి ఖాతాల్లో వేశారు అలాగే సకాలంలో రుణాలు చెల్లించిన గ్రూపులకు చెందిన ఎనభై ఏడు లక్షల మందికి పైగా మహిళలకు సున్నా వడ్డీ కింద ఒకటి పాయింట్ సున్నా రెండు కోట్ల మంది మహిళలకు ఒక వెయ్యి నూట తొమ్మిది కోట్లను ప్రభుత్వం చెల్లించింది